అదేనండోయ్ మన కాకినాడ కొత్త రుచులు మళ్ళీ ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా సగ్గు బియ్యంతో పాయసం చేసుకోబోతున్నామండి చాలా బాగుంటుంది మీకు ఇన్స్టెంట్ గా ఏమైనా స్వీట్ తినాలనిపించినా గానండి ఎవరైనా గెస్ట్ గాని ఫ్రెండ్స్ గాని ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి ఇది చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి అలాగే త్వరగా కూడా అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోతుందండి మనకి ఇంట్లో ఉన్న పదార్థాలతోనే పది నిమిషాల్లో చేసి పెట్టండి ట్రై చేస్తారు కదండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలా టిప్స్ చెప్పుకుంటూ క్వాంటిటీస్ గా చెప్పుకుంటూ అలా ప్రాసెస్ చెప్పుకుంటూ మొత్తం చెప్పేసుకుందామండి పాదండి వీడియోలోకి దూరిపోదాం వీడియో ఎండింగ్లోనండి సగ్గుబియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు ఇచ్చానండి చూడండి చూసి నోట్ చేసుకోండి డిస్క్రిప్షన్లోనండి నా ఫేస్బుక్ పేజ్ లింక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇచ్చానండి చూడండి చూసి ఫాలో చేయండి ఇదిగోండి ఇక్కడ లైక్ బటన్ ఉంది కదా ఆ లైక్ బటన్ ని క్లిక్ చేశారు అనుకోండి అది బ్లాక్ కలర్ గా వచ్చేస్తుంది అప్పుడు మీరు లైక్ చేసినట్టు అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి రెడ్ కలర్ లోది ఆ బటన్ నొక్కారనుకోండి వైట్ కలర్ లోకి మారిపోతుంది అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదండి అదొక్కసారి నొక్కండి నొక్కితే బ్లాక్ కలర్ గా వచ్చేస్తుంది అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అన్నీ చూసుకుంటూ వచ్చేస్తాయి మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ఇవి అర లీటర్ పాలండి వంద గ్రాములు సగ్గు బియ్యం అండి ఇలా సోక్ చేసి పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ముందే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అండి ఇవి నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ అండి ఇది ఇలాచీ పౌడర్ అండి పావు టీ స్పూన్ అండి బెల్లం రెండు వందల గ్రాములండి ఇది మనం వంద గ్రాములు సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి దానికి డబ్బులు తీసుకోవాలండి బెల్లం పాదండి సగ్గుబియ్యం పాయసం పెట్టేసుకుందాం ముందుగానండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోని అర లీటర్ పాలు వేసుకోవాలండి పాలని కొంచెం హీట్ అవనివ్వాలండి హీట్ అయ్యాక అప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేసుకుందామండి పాలు కొంచెం హీట్ ఎక్కేలోపు మనం బెల్లం పాకం తయారు చేసేసుకుందామండి రండి ముందుగానండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలండి దీనిలోని రెండు వందల గ్రాముల బెల్లం వేసుకోవాలండి అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒక కప్పు వాటర్ వేసుకోండి సరిపోతాయి చూసారా అండి బెల్లం కరిగింది ఇలాగా దీనిలోనండి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి ఇలా ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడండి కొంచెం నెయ్యి వేసుకోవాలండి బెల్లం పాకంలోని ఒక టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల అండి బెల్లంపాకంలోని చాలా బాగుంటుందండి టేస్ట్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలండి చూపిస్తానండి ఏ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలో బెల్లంపాకం చూసారండి బెల్లంపాకం ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా చూసుకుంటే మనకు జిగురుగా ఉండాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పాకం చల్లారిన తర్వాత పాయసంలో యాడ్ చేసుకోవాలండి లేకపోతే ఒక్కోసారి పాలు విరిగిపోతాయండి పాకం వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తేనే చూసారండి పాలు హీట్ అయ్యాయి దీంట్లోనే మనం సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలండి చూసారండి ఇలా సోక్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ సగ్గు బియ్యాన్ని పాలల్లో వేసుకోవాలండి మొత్తం నీళ్ళు నీళ్ళు వడకట్టేసి వేసుకోవాలండి అస్సలు వాటర్ ఉండకూడదండి సగ్గు బియ్యం వేసుకుని ఇలా కలుపుకోవాలండి సగ్గు బియ్యం మనకి త్వరగా అడుగుపట్టేస్తుందండి అందుకే ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాం కదండి త్వరగానే ఉడికిపోతుంది సగ్గుబియ్యం నేను చిన్న సగ్గు బియ్యం తీసుకున్నానండి ఒకవేళ మీరు పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నారనుకోండి రెండు గంటల ముందే నానబెట్టుకుని పెట్టుకోవాలి చిన్న సగ్గు బియ్యం కదండి అందుకే నాకు త్వరగా నానిపోయినాయి పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటేనే సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే పొంగిపోతుంది ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల అండి సగ్గుబియ్యం కూడా ముద్దలు కట్టకుండా ఉంటుందండి అలాగే దీనిలోనండి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకోవాలండి చూసారా అండి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది బెల్లంపాకని మనం వడకట్టుకోవాలండి కింద ఏమన్నా మట్టి ఏమన్నా ఉన్నదనుకోండి పోతుంది చూసారా అండి ఇలా వడకట్టుకోవాలి బెల్లంపాకని ఈ బెల్లంపాకన్నండి మనం పాయసంలో యాడ్ చేసుకుందామండి ఇలా బెల్లంపాకని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని మొత్తం పాలల్లో కలిసేలా ఇలా కలుపుకోవాలండి సరండి బెల్లంపాకు మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి దీనిలోనండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి జీడిపప్పు బాదం జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ని నేతిలో వేయించుకుని దీని మీద వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీనిలోనండి టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కా దీనిలోనండి జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ వేసుకోవాలండి చూసారా అండి వేగిపోయినాయి మనం పాయసంలో వేసేసుకుందామండి వీటిని చూసారా అండి జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు కలిసా ఇలా కలుపుకోవాలండి బియ్యం పాయసం రెడీ అయిపోయిందండి చూసారండి ఎంత ఈజీనో మీకు ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినా కానీ ఎవరైనా గెస్ట్లు వస్తే చేయాలనుకున్నా కానండి ఈ స్వీట్ చేసి పెట్టండి చాలా బాగుంటుందండి చూసారా అండి సగ్గుబయ్యం పాయసం చూస్తుంటే అని నోరు ఊరిపోతుంది కదండి అలా జీడిపప్పు తగులుతూ అలా అక్కడక్కడ బాదంపప్పు తగులుతూ ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు అసలే బెల్లంతో కూడా చేసుకున్నాం కదండి ఐరన్ ఫుడ్ కూడా అలా తాగుతూ ఉంటే సున్నితంగా లోపల కలిపితుందండి చాలా టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి అయ్యో చెప్పడం మర్చిపోయిందండి నా ఫేస్బుక్ పేజ్ లింక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టానండి చూడండి చూసి ఫాలో చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కంటెంట్గా టిక్ కొట్టండి